నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. మీ పేరు? వేణుగోపాల్. ఏం చేస్తున్నారు? మేము ఇక్కడ టైలర్ వర్క్ చేస్తుంటాం. ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ ఎలక్షన్లో ఎలా ఉంది మరి ఎలక్షన్ పరిస్థితి? ఇంత ముందుకు మనము కాంగ్రెస్ను చూసాం, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ను చూసాం, ఇప్పుడు మేము బీజేపీ రావాలని చెప్పేసి మేము 100% కోరుకుంటున్నాం. అలా మనకు సెంట్రల్ నుంచి ఆల్రెడీ మోడీ గారి నాయకత్వము చాలా దిగ్విజయంగా, ఇప్పుడు మొన్న G20 సదస్సు 100% సక్సెస్, తర్వాత మనకున్న ఇప్పుడు ఈ రాజు మన కువైట్ రాజు సౌదీ అరేబియా, అతను మన దేశానికి విజిట్ చేసింది కాబట్టి, తర్వాత మనకు 7.7% భారతీయులు అక్కడ అరేబియాలో సెట్ అయ్యారు, వాళ్ళకి ఇప్పుడు పౌరసత్వం ఇస్తున్నారు, అది చాలా గొప్ప విషయం. అది నెక్స్ట్ ఇంకోటి మన స్టేట్ వచ్చేసి స్టేట్లో కూడా మేము బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు 9 ఏళ్లలో ఇప్పుడు కేసీఆర్ గారు పరిపాలించారు కదా, మరి ఆయన ఎలా ఉందంటాం? మరి ఆయన మాకైతే నచ్చలేదండి, మాకైతే నచ్చలేదు. ఈ ఇప్పుడు హైదరాబాద్ను మొత్తం అమ్ముకుంటున్నాడు, ఇక్కడ ఎంజిఎంను కూడా ఆల్రెడీ ఏదో 11,000 కోట్లకు కుదబెట్టినట. మరి దాన్ని మరి అది మేము ఎట్లాగూ యాక్సెప్ట్ చేయమండి. మరి ఎలాగ స్థానికంగా చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు వినయ్ భాస్కర్ గారు, ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? మాకు నచ్చలేదండి, మాకు నచ్చలేదండి. మరి ఎవరు ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా ఇంకెవరు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి కానీ రావు పద్మ కానీ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంటే మేము అతనికి టికెట్ వస్తున్నా మేము ఆశిస్తున్నాం. రాకేష్ రెడ్డి అయినా పర్లేదు, రావు పద్మ అయినా పర్లేదు, ఇప్పుడు మేము మన పార్టీ ఏది అయితే ఆదేశిస్తుందో దాన్ని మేము దాన్ని అమలు పరుస్తాం అంతే తప్ప. చూసుకుంటే 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎలక్షన్లోనే ఖచ్చితంగా ఎవరు నిలబడి ఎవరు గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు నేను సెంట్రల్కి వచ్చేసి ఆల్రెడీ మోడీ, ఇప్పుడు మన స్టేట్కి వచ్చేసి ఇప్పుడు బీజేపీ ఎవరు ఇస్తారో, అది కిషన్ రెడ్డి గారా, అది బండి సంజయ్, ఈటెల రాజేందర్ అంటున్నారు. ఈటెల రాజేందర్ అంటే నేను 90% ఓకే. అంటే వీళ్ళు వస్తారని నమ్మకం ఉందా మీకైతే? సార్ ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా సార్. ఇప్పుడు అది ఇప్పుడు నేను బీజేపీ ఫేవర్, ఐఎమ్ ఆల్రెడీ చూసుకుంటే బీజేపీ ఖచ్చితంగా రావాలని మీ అభిప్రాయం? అంతే మా అభిప్రాయం అయితే అది ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ.